ఒక బ్యాంకు నుంచి 1380 కిలోల బంగారం విడుదల చేస్తే, దాన్ని తిరుపతికి చెన్నై నుంచి తీసుకొస్తుంటే, అక్కడి నుంచి తీసుకొచ్చేవాడు దానికి ఎస్కార్ట్ లేదు, దానికి సంబంధించిన పత్రాలు లేవు, బ్యాంకు వాళ్ళు అక్కడ దాన్ని నిర్ధారించటం లేదు, టీటీడీఈఓ కాగితాలు ఇచ్చి పంపించాడు. వేరే ప్రైవేటు వ్యక్తులు ఆ బంగారాన్ని విడుదల చేసిపోతుంటే టీటీడీ పేరుతో బయటేసుకొని పరిపూర్తి చేసుకోవాలనుకున్నారా? లేదా టీటీడీ బంగారాన్నే 3వ గంటకి తెలియకుండా చెన్నైలో ఉండేటువంటి బ్యాంకు నుంచి తీసుకొని ఎక్కడో ఒక దగ్గర దాన్ని గాయబ్ చేయడానికి, మాయం చేయడానికి ప్రయత్నం చేశారా? వెంకటేశ్వర స్వామి అంత దిక్కుమాలాడు అనుకున్నారా? ఇంత పరికమాలను ఈవో టీటీడీకి ఎప్పుడు రాలా? ఇంత దిక్కుమాలన పనికిమాలన తెలివి తక్కువ? ఇటాంటి ఈవో టీటీడీకి ఎప్పుడు రాలా? ముందు అరెస్ట్ చేసి లోపల పారండి, వెండి అరెస్ట్ చేయండి, వెండి నేను చెప్తున్నాను అరెస్ట్ చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానము సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి వారి సొత్తు బంగారము, అది చెన్నై బ్యాంకు నుంచి తరలించుకురావటం, అక్కడ ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి పోలీసులు పట్టుకోవడం, దానికి సంబంధించిన ఒక ప్రత్యక్ష ప్రసారాన్ని నేను చేశాను. నేను చేశాను కానీ 10-15 నిమిషాల్లోనే మరలా దాన్ని నా ఫేస్బుక్ అకౌంట్ నుంచి నేను డిలీట్ చేశాను. కానీ అది బాగా ప్రపంచం అంతా వైరల్ అయ్యింది. దీనికి 100కి 100% ఈవో సమాధానం చెప్పాలి, జైవో సమాధానం చెప్పాలి. 7 సంవత్సరాల నుంచి శ్రీనివాసరాజుని భరించిన పాపం ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదా రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాలి. శ్రీనివాసరాజు లాంటి అవినీతి పరుణ్ణి, శ్రీనివాసు లాంటి హిందూ మత వ్యతిరేకిని, శ్రీనివాసరాజు లాంటి ఇతర మతాన్ని ప్రోత్సహించేటువంటి ఒక అధికారిని తిరుమలలో ఉంచిన పాపం వెంకటేశ్వర స్వామి 6వ కన్నా 7వ కన్నా 10వ కన్నా తెరిచాడు. నాశనం అయిపోతారు పాపాత్ములారా. టీటీడీ ఈవోని జైఓని కటకటాలకి నెట్టండి, కుళ్ళబడవండి గాడిదల్ని. ఈ గాడిద కొడుకుల వల్ల, ఈ గాడిద కొడుకుల వల్ల కేసులు పెడతారంట. టీటీడీ గురించి మాట్లాడితే గాడిద పడకల్లారా? ఇప్పుడు మీరు చేసిన పాపానికి మీకు ఏ శిక్ష విధించారా? తిరుమలలో బహిరంగంగా ఉరిదీయాలి ఈవోని. తమాషాలు పడుతున్నారా? రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులు ఎత్తుకుంటూ 100 కోట్లు 1000 కోట్లు ఎరక్కేసుకోదలుచుకున్నారా? ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి తరలించుకుపోవడానికి 1300 కోట్ల 1300 కిలోల బంగారాన్ని బ్యాంకు నుంచి తీశాడో ఈ సింఘాల్ అనేవాడు సమాధానం చెప్పాలి. ఇది ఖచ్చితంగా దీని వెనక దొంగతనం ఉంది. ఈ రోజు కూడా చెప్తున్నాను, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు 100కి 100% వారు నిజాయితీ పరులు. వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారి పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నారు. దేవాలయ వ్యవస్థను కాపాడటానికి వారి శాయశక్తులు గారు కృషి చేస్తూ ఉన్నారు. పోలా భాస్కర్ గారు మొన్నటి వరకు జేఈఓగా ఉన్నారు, ఒక ఐఏఎస్ అధికారి. వారు కూడా చాలా నిజాయితీగా పనిచేశారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్తుకి పునరుజ్జీవనం తీసుకొచ్చే దానికోసం వారు చాలా కృషి చేశారు. అదేవిధంగా జేఈఓ శ్రీనివాసరాజు గారి విషయంలో మాకు వ్యక్తిగతంగా ఏమీ ఎదిగాదు, కానీ 7 సంవత్సరాల పాటు అక్కడ ఉండడం, కొన్ని వ్యవస్థలో లోటుపాట్లు వచ్చినప్పుడు వారిని వేలెత్తి చూపించటం, ప్రభుత్వానికి నిజానికి శ్రీనివాస రాజు గారిని కనుక ట్రాన్స్ఫర్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొంత ఒత్తిడి తగ్గి ఉండేదని నా అభిప్రాయం. వారు ఏమైనా చేసి, నేనేమి ఆపాదించ వ్యక్తిగతంగా ఎవరి మీద ఏమీ ఆపాదించటం లేదు. తిరుమల వెంకటేశ్వర స్వామి ద్రోహం చేసిన వాడు ఎవడూ బాగుపడలా, నాశనం అయిపోతారు పాపాత్ములారా. 1380 కిలోలు ఎవడమ్మ ముగుడు సొత్తురా, గాడిద పడక సమాధానం చెప్పు, నాశనమైపోతారా రాయ్, నాశనమైపోతారు. ఒళ్ళు మండిపోతోంది. 100 కోట్లు 100 కోట్లు తింటున్నారు టీటీడీ డబ్బు పందికొక్కుల్లాగా. ఈ టీటీడీఈఓ జేఈఓ దానికి సంబంధించిన ఆర్థిక సలహాదారు ఎవరో వాడు, వీళ్ళందరూ కొమ్మక్కైతే మొత్తం దేవాలయాన్ని టీటీడీని దోచుకొని తింటున్నారు. మాట్లాడితే కేసులు పెడతారు. ఎంతమంది మీద పెడతారా కేసులు? నా మీద పెట్టండి రా కేసు, పెట్టండి కేసు, నేను జరిగిపోతా. తమాషాలు పడుతున్నారా? ఒక్క క్షణం కూడా ఈ వాకడు ఎగిసి కాలుతో తనండి గాడిద కొడుకునే. గాడిద కొడక 1300 కిలోలు బంగారం పోతే నీ అమ్మ మొగుడు తిరా, గాడిద కొడక. నువ్వు ఒక అధికారివి, సిక్కు లేకుండా ఇంకా తిరుమలలో ఉంటారా? చెప్పు తీసుకొని కొట్టాలి నేను, గాడిద కొడక. తిరగబడండి టీటీడీ మీద, టీటీడీ అవినీతి యంత్రాంగం మీద, టీటీడీ మీద కాదు, తిరగబడండి. ఎక్కడికక్కడ టీటీడీ ఓ దిష్టిబొమ్మ దగ్ధం చేయండి.
బుద్ధి లేదు ఇట్లాంటి గాడిద కొడుకులకి. కడుపు కూడి తింటున్నారా, గడ్డి తింటున్నారా? 1300 కిలోల బంగారం ఈరోజు పట్టుబడింది. నా బాధ పట్టుబడిన దాని గురించి కాదు, పట్టుబడకుండా ఎన్ని 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 వేల కిలోల బంగారాన్ని వీళ్ళు ఈ దేశాన్ని దాటిచ్చారు. 800 కిలోల బంగారాన్ని వీళ్ళు తిన్నారు. ఎవరెవరు పంచుకున్నారు మొత్తం ఎంక్వైరీ జరగాలి. మీరు సిట్టింగ్ జడ్జి తోటి కమిటీ వేస్తారా, సిబిఐ ఎంక్వైరీ వేస్తారా? బళ్ళు మండిపోతున్నది. వెంకటేశ్వర స్వామి పూరి మాట్లాడుతున్నా నేను. దీని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. మరలా హిందూ సమాజం వీధుల్లోకి వస్తుంది. మరలా ఒక అయ్యప్ప స్వామి ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది. తమాషాలు పడుతున్నారేమో, ఈవో లేదు జైలు, వీపులు పగిలిపోతాయి, వీపులు పగల కొడతాం అనుకుంటున్నారు. కావాలా ఏం తమాషాలు పడుతున్నారా? పరిగెత్తు తిరుపతికి ఇచ్చే చెన్నైకి బంగారం ఎక్కడుందో అక్కడ ఏదో తేల్చు, ఏం మజాక్ చేస్తున్నావా? ప్రతి అడ్డగాడిద వచ్చేది, తిరుపతిలో కూర్చునేది, పెత్తనం చేసేది, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకునేది ఇది తమాషానా? అందుకనే చెప్తున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం వెంటనే దీని గురించి స్పందించండి, లేదా ఈ పాపంలో మాకు కూడా భాగం ఉందని పబ్లిక్ గా ఒప్పుకోండి. మీరు మాట్లాడిన భాష బాగలేదు, అది నేను మాట్లాడాల్సింది కాదు, అది ఎవరు సమర్థించవద్దు, హర్షించవద్దు, స్వీకరించవద్దు. ఆ భాష నేను మాట్లాడాల్సిన భాష కాదు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థ, టీటీడీ అనేది అక్కడ ఉండే చైర్మన్కు సంబంధించి కానీ, ఒక ఈఓకి సంబంధించి కానీ, అక్కడ పనిచేసేటువంటి వేలాది మంది ఉద్యోగస్తులకు సంబంధించి మాత్రమే కాదు, యావత్ ప్రపంచంలో ఉండేటువంటి కోట్లాది మంది హిందువులందరికీ సంబంధించిన వ్యవస్థ. అది మన దేవాలయం, మన టీటీడీ. కాబట్టి నేను ఎప్పుడూ కూడా, ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా తిరుపతి విషయంలో, తిరుమల విషయంలో నేను ఎప్పుడు కూడా స్పందించినప్పుడు టీటీడీ వ్యవస్థకు సంబంధించి ఇబ్బందికరంగా ఏ రోజు మాట్లాడలేదు. కాకపోతే అక్కడ ఉండేటువంటి లోటుపాట్లు సంస్కరించుకోవటం విషయంలో సలహాలు సూచనలు రమణాచార్య గారు ఈవోగా ఉన్నప్పుడు కావచ్చు, ఆ తర్వాత ఎవరు వచ్చినా ఐవిఆర్ కృష్ణారావు గారు కావచ్చు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, సాంబశివరావు గారు కావచ్చు, ఎప్పుడున్నా అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి కొన్ని సలహాలు సంప్రదింపులు మాత్రమే తప్ప, ఎప్పుడు టీటీడీని వ్యవస్థని కానీ అక్కడ ఉండేటువంటి వ్యక్తులను అధికార యంత్రాంగాన్ని కానీ ఏ రోజు ఒక మాట అనలేదు. దురదృష్టవశాత్తు నిన్న మాట్లాడుతూ నేను మాట తూలాను. నేను చాలా బాధ్యతగా దాన్ని, నేను చేసినటువంటి దాన్ని స్వీకరిస్తున్నాను. అంత పరుషమైన పదజాలాన్ని కానీ అటువంటి వాటిని నేను ఒక సన్యాసిగా, ఒక పీఠాధిపతిగా, ఆ భాషను నా నుంచి ఎవరు ఆశించరు, నేను మాట్లాడకూడదు. నిన్న బంగారం విషయంలో ఒక్కసారిగా అది విన్నందువల్ల, దాని గురించి చర్చ జరిగినందువల్ల కడుపులో మంట కలిగింది. ఇది కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, సాధారణంగా అప్పుడప్పుడు చర్చలు జరిగినప్పుడు టీటీడీలో 1000 కోట్లు అదే 100 కోట్లు తినేస్తున్నారనో లేకపోతే మాయమైపోతున్నటువంటి చర్చ జరుగుతుంది, దాన్ని ఏ రోజు మనం విశ్వసించలేదు. కానీ నిన్న ఆ రకంగా బంగారం వస్తూ ఉంటే, అక్కడ పోలీసులు పట్టుకుంటే, విధానం ఏదైనా విషయం టీటీడీ స్పష్టం చేయాలి. ఒకసారి మేము వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత అది బ్యాంకు దగ్గరే ఉంటుంది, బ్యాంకు రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ బాధ్యత. తిరిగి తీసుకుని వచ్చి మాకు అప్పచెప్పే వరకు కూడా మాకు సంబంధం లేదు, మా గడపకు వస్తేనే మేము తీసుకుంటాం అనేటువంటి విధానం ఏదైతే ఉందో, ఇది మాతో సహా సమాజంలో ఎవరికి అవగాహన లేదు. అలాంటి భాష నేను వాడకూడదు. మీరందరూ వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకోండి. నా నోటి నుంచి అటువంటి పరుష పదజాలము ఇంకొకరిని నిందించేటువంటిది, ఇంకొకరి హృదయాన్ని గాయపరిచేటువంటిది, ఇంకొకరి ప్రతిష్టకు భంగం కలిగించేటువంటిది అయినటువంటి భాష నా నోట్లో నుంచి ఇంకా ఎప్పుడూ రాకూడదని మీరు కూడా వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.